విజయవాడ ఏసీపీ కోర్టులో వాదనలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సిఐడి బాబు తరపు న్యాయవాదులు హోరాహోరీగా వాదిస్తూ ఉన్నారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లుద్ర తన వాదనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమని వాదిస్తూ ఉన్నారు ఆయన. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసి కేసు పెట్టిందని లూథ్ర అంటూ ఉన్నారు. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ మంజూరైందని, ఈ కేసులో ఎప్పుడో ముగిసిపోయిందని అన్నారు లూథ్ర. ఎన్నికలు వస్తున్నందున చంద్రబాబును ఇరికించాలని ఈ కేసును ఓపెన్ చేశారన్నారు. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించాలని లూథ్ర జడ్జిని కోరారు. చంద్రబాబుపై చేసినవి ఆధారం లేనివి ఆరోపణలంటూ ఆయన వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాదోపవాదనలు జరుగుతున్నాయి కోర్టులో. సిద్ధార్థ లూథ్ర చంద్రబాబు తరపున, సుధాకర్ రెడ్డి సిఐడి తరపున వాదిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. వాదనలు చాలా సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నాయి. సిఐడిని అడిగిన మొదటి ప్రశ్న, ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జడ్జ్ సిఐడి అధికారులను అడిగినట్టుగా తెలుస్తోంది. సెక్షన్ 409 పైన కూడా వాడివేడి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో 409 సెక్షన్ని పెట్టడం అనేది సబబు కాదని లూథ్ర అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తరపు న్యాయవాది 409 సెక్షన్ పెట్టాలంటే పక్కా ఆధారాలు ఉండాలి, సాక్ష్యాధారాలు ఉండాలంటూ ఆయన వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీదే ప్రస్తుతం అక్కడ వాదోపవాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పదకొండు గంటలకే చంద్రబాబును చుట్టుముట్టారు. అంటే నిన్న 6 గంటలకి అరెస్ట్ చేశామని చెప్పి సిఐడి చెబుతున్నప్పటికీ కూడా చంద్రబాబును నేను మొన్న రాత్రి 11 గంటలకే చుట్టుముట్టారు. కాబట్టి ఆ సమయం నుంచే అరెస్టుగా పరిగణించాలి. ఆయన్ను ఎటు కదలకుండా చేశారని వాదిస్తూ ఉన్నారు సిద్ధార్థ లుథ్ర. దీన్ని కూడా అరెస్ట్ కిందనే పరిగణించాలి. అలాగే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ఆయన చెబుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం వాడివేడి వాదోపవాదనలు జరుగుతున్నాయి కోర్టులో. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు పాత్ర కీలకమని కోర్టుకు సిఐడి తెలుపుతోంది. చంద్రబాబు బలవంతం మీదే నిధులు విడుదలయ్యాయని తెలిపింది. మధ్యవర్తిగా కిలార రాజేష్ వ్యవహరించారని కోర్టుకు తెలిపారు సిఐడి న్యాయవాదులు. 2021లో కేసు నమోదైతే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు న్యాయమూర్తి. రిమాండ్ రిపోర్ట్లో పేజ్ 19 పేరా 8లో అన్ని అంశాలు పొందుపరిచామని తెలిపారు సిఐడి న్యాయవాది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కిలార రాజేష్ ద్వారానే ఇదంతా జరిగిందన్నారు.